ఓం శ్రీ గురుభ్యో నమః వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆది శంకరాచార్యుల వారి కనకదార స్తోత్రం గురించి కాస్త తెలుసుకుందామండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, బాల ఆది శంకరాచార్యుల వారు భిక్షాటనకే బయలుదేరతారు. ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందు భవతి భిక్షాందేహి అని అడగంగానే ఆమె కడు నీరు పేదరాలు, ఇవ్వడానికి ఏమీ లేదు, ఇల్లంతా వెతికి ఒక ఉసిరికాయ మాత్రమే ఉంది మహాప్రభు అంటూ ఆ ఉసిరికాయని అతని భిక్షలో వేస్తున్నాడు. స్వామివారు ఈమె నిరుపేదతనానికి చాలా కలత చెంది లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేసి అడుగుతారన్నమాట, అమ్మా ఈమెను రక్షించవచ్చు కదా అని. లక్ష్మీదేవి అమ్మవారు స్వామివారి మనోనేత్రంలో కనపడి ఈవిడ కుటుంబీకులు గత జన్మలో కించిత్తు కూడా ఎవరికే గాని సాయం చేయలేదు, ఈ కారణంగా ఈ జన్మలో ఈమెకు సహాయపడలేను అని ఆమె చెప్పి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు స్వామివారు ఆశ్రమానికి బయలుదేరి ఆశ్రమంలో కూర్చొని ఆమె కోసము అమ్మవారితో అసుధానంగా ఈ కనకదార స్తోత్రాన్ని శ్రవణం చేస్తారన్నమాట. ఈ శ్రవణం అయిన తరువాత అమ్మవారు ఈ భక్తి ప్రవర్తనకి ఇది ఇష్టమంది, అప్పుడు ఆమె కనకదార వర్షాన్ని కురిపిస్తుందన్నమాట. ఇదే ఈ కనకదార స్తోత్రంలో ఉన్న పవిత్రత. తొలుత గణేశ్వరుని పూజ చేసి విఘ్న వినాయక విఘ్నాలు లేకుండా ఈ బ్రాహ్మణ స్త్రీకి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ కనకదార స్తోత్రాన్ని శురు చేస్తారు. ప్రతి శుక్రవారం నాడు ప్రతి ఇంటిలోనూ దీన్ని వినడము ఎంతో ప్రశస్తిదాయకమండి. మరి కనకదార స్తోత్రం విందామా? ఓం వందే వందారు మందారమిందిర ఆనంద కందలం ఆమందానంద సందోహ బంధురం సింధురాననం అగ్నం హరే హే పులక భూషణమాశ్రయంతి భృంగాంగ నేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగ లీలా మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్వీ వదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామేశ్రియం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షమానంద హేతురకమ్ముర విద్వశోపే ఈశన్నిషీదతమయ క్షణమిక్షణార్థమిందీవరోదర సహోదరమిందిరాయ ఆమీలితాక్షమది గమ్యముదాముకుందమానంద కందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష నేత్రం భుత్యై భవేన్మమ భుజంగ శయంగ నాయా బాహ్వంతరే మురజిత శీత కౌస్తుభేయహారావళీవ హరినీలమయీ విభాతే కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయ ప్రాప్తం పదం వ్రతమతః కలు యత్ ప్రభావత్ మాంగళ్య భాజి మధుమాదిని మన్యదేనా మయ్యాపతే తదిహ మందర మీక్షణార్థ మందార సంచమకరాలయ కన్యకాయ దద్యాదయానుపనో ద్రవిణాంబుధారామస్మిన్న కించన విహంగిసి సవ్విషణ్యే దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువా ఇష్టావిశిష్టమతయోపి యయా దయాద్రదృష్ట్యా త్రివిష్టపపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం ప్రపుష్టి మమ పుష్కర విష్కరాయ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి
सृष्टि स्थिति प्रलय केडिश संस्थिताया तस्मै नमोस्तु भुवन एक गुरोस्तरुण्याम शुच्चै नमोस्तु शुभ कर्म फल प्रसोच्चै रक्चै नमोस्तु रमणीय गुणार्णवायै शक्तै नमोस्तु शतपत्र निकेतनायै पुष्टै नमोस्तु पुरुषोत्तम वल्लभायै नमोस्तु नालिक निभाननायै नमोस्तु दुग्धोदति जन्म भूम्यै नमोस्तु सोमामृत सोदरायै नमोस्तु नारायण वल्लभायै नमोस्तु हेमाम्बुजपीटिकायै नमोस्तु भूमण्डलनायिकायै नमोस्तु देवादिदयापरायै नमोस्तु शाग्नाद्युतवल्लभायै नमोस्तु देव्यै भृगुनन्दनायै नमोस्तु विष्णोरुरस्थितायै नमोस्तु लक्ष्मी कमलालयायै नमोस्तु दामोदरवल्लभायै नमोस्तु कांतै कमलेक्षणायै नमोस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोस्तु देवादिविरचितायै नमोस्तु नन्दात्मजवल्लभायै संपत्करानि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षे त्वद्वन्दनानि दुरिताहरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलर्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसैस्त्वाम् मुरारिहृदयेश्वरीं भजे सरसिजनयने सरोजहस्ते धवलतरांशुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीद मह्यं दिग्वस्तिभिः कनककुम्भमुखावसृष्टस्रग्वाहिने विमलचारुजलप्लुताङ्गिम् प्रातर्नमामि जगतां जननीमशेषलोकादिनाथगृहिणी अमृताब्धिपुत्रे कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतिरङ्गितैरपङ्गैः अवलोकय माम किञ्चनानां प्रथमं पात्रमत्कृत्रिमं दयायाः बिल्वाटवीमज्जलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् अष्टापदाम्बोरुहपाणिपद्मां सुवर्णवर्णां प्रणमामि लक्ष्मीं कमलासनपाणिना ललाटे लिखितामक्षरपङ्क्तिमस्य जन्तोः परिमार्जय मातरङ्घ्रिणा ते धनिकद्वारनिवासदुःखदोग्रेम् अम्बोरुहं जन्मगृहं भवच्चः वक्षस्थलं वक्तृगृहं मुरारेः कारुण्यतः कल्पय पद्मवासे लीलागृहं मे हृदयारविन्दम् स्तुवन्ति ये स्तुतिभिरमोभिरन्वहं त्रयीमयं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतरभाग्यभाजिनो भवन्ति ते भुवि बुधभाविताशायाम् इति कनकधारास्तोत्रं सम्पूर्णम् అని అమ్మవారిని పూజ చేస్తారన్నమాట. పూజ చేసి ఈ ఒక కనకధార స్తోత్రంలో ఉన్న ఒకే ఒక మంత్రముతో ఆమె పూర్వ పాప పుణ్యఫలాలు ఏమున్నాయో ఒక్క మాటలో పూర్తిగా మోక్షప్రదాయమయ్యేట్లుగా ఈ ఒక స్తోత్రంలో ఆయన జోడించి అమ్మవారిని ప్రార్థించి ఒక కనకధార వర్షాన్ని కురిపించి ఆమె పేదరికాన్ని ఆదుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.